హెబెస్ ప్రాసెస్ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింప్లెస్ట్ క్వశ్చన్ అనమాట. హెబెస్ ప్రాసెస్ త్రూ మనకి ఏంటంటే లార్జ్ స్కేల్లో అమ్మోనియాని తయారు చేస్తారనమాట. సో ఇది ఓన్లీ వన్ ఈక్వేషన్ త్రూ మనం టోటల్ క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకి ఇందులో మెయిన్ ఏంటంటే జస్ట్ ఈ వన్ ఈక్వేషన్ అండ్ ఇదేంటంటే డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. సో మనం చూద్దాము, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాసెస్ ఈ టూ కూడా ఏంటంటే డిఫరెంట్ వాల్యూమ్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నైట్రోజన్ వన్ మోల్ తీసుకున్నామంటే 3 మోల్స్ ఆఫ్ ది హైడ్రోజన్ ఉండాలి. సో మనకి రియాక్షన్ జరిగేటప్పటికి సమ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కండిషన్స్ ఏంటనే తర్వాత చూద్దాము. సో మనకి రియాక్షన్ జరిగి మనకి ఏమవుతుందంటే అమ్మోనియా ఫామ్ చేస్తుంది అండ్ హీట్ని ప్రొడ్యూస్ అంటే రిలీజ్ చేస్తుంది అనమాట. దీన్ని ఎక్సోథెర్మిక్ అంటారు అనమాట. అంటే రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ కానీ రిలీజ్ అయితే దాన్ని ఎక్సోథెర్మిక్ అంటారు. సో ఇదేంటంటే హీట్ రిలీజ్ అవుతుంది. సో మనకి వాల్యూమ్స్ ఏంటంటే 1:3 రేషియోలో ఉంటుంది జస్ట్ ఈ కండిషన్స్ త్రూ జరుగుతుంది. టెంపరేచర్ ఏంటంటే లో టెంపరేచర్ అంటే 400 to 500 degrees Celsius వద్ద మనకి దగ్గర ఏంటంటే ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అండ్ ప్రెషర్ ఏంటంటే 200 atm హై అనమాట. హై ప్రెషర్ని యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కెటలిస్ట్ ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ పొటాషియం ఆక్సైడ్ ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఈ కెటలిస్ట్ త్రూ మనకి ఏంటంటే ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే అమ్మోనియా మనకి ఫామ్ అవుతుంది. సో ఈ టోటల్ కండిషన్స్ అన్నిటినీ కలిపి మనకి ఏంటంటే జస్ట్ ఈ సింపుల్ ఈక్వేషన్లో చూపించాను. సో 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అండ్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ చెంది రియాక్షన్లో ఏంటంటే ఈ కండిషన్ ఏంటంటే టెంపరేచర్ లో టెంపరేచర్ 500 degrees Celsius లో టెంపరేచర్ దగ్గర అండ్ 200 atm ప్రెషర్ దగ్గర హై ప్రెషర్ దగ్గర అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ పొటాషియం ఆక్సైడ్ Al2O3 K2O దీని త్రూ మనకి ఏమవుతుంది అమ్మోనియా ఫైనల్ ప్రోడక్ట్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. ఈ రెండు రియాక్ట్ అయ్యి అన్నమాట. సో మనం ఇది డయాగ్రామ్లో ఎలా అన్నది ఒకసారి చూద్దాము. ఇక్కడ నైట్రోజన్ మనకి ఇక్కడ చూసామంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ అన్నది 1:3 రేషియోలో అంటే టోటల్ 4 మాలిక్యూల్స్ మాత్రమే ఇక్కడ నైట్రోజన్ ఇక్కడ 3 అనమాట. టోటల్ 4 మాలిక్యూల్స్ ఇక్కడికి వచ్చేసరికి 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మనము హై ప్రెషర్ని పెంచినప్పుడు అదేమవుతుందంటే కంప్రెస్ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ 4 కాస్త 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. సో మన ఇక్కడ ఏంటంటే కంప్రెస్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో మనం దీన్ని మనం ఈ కెటలిస్ట్ అండ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ Al2O3 అండ్ K2O అల్యూమినియం ఆక్సైడ్ అండ్ పొటాషియం ఆక్సైడ్ ఉన్న క్యాబిన్లోకి మనం పంపించినప్పుడు మనం ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో లిక్విడ్ అమ్మోనియా అన్నది ఫామ్ అవుతుంది. సో మనకి ఈ టోటల్ ప్రాసెస్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం 100% మనం హైడ్రోజన్ పంప్ చేసినప్పుడు జస్ట్ 15% ఆఫ్ ద లిక్విడ్ మాత్రమే ఇక్కడ ఫామ్ అవుతుంది. రిటర్న్ మళ్ళీ 85% అనేది మళ్ళీ ఈ 2 గ్యాసెస్ కూడా ఏమవుతుంది, ఈ నైట్రోజన్ హైడ్రోజన్ కూడా ఏమవుతుందంటే రివర్స్లో పంప్ చేయబడుతుంది అనమాట. మళ్ళీ రీసైకిల్ అవుతుంది, మళ్ళీ రీసైకిల్ సేమ్ కెటలిస్ట్ క్యాబినెట్కి అండ్ ఐరన్ ఆక్సైడ్ Al2O3 అండ్ K2O3 సో ఈ క్యాబిన్లోకి పంపించి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అమ్మోనియా లిక్విడ్ అమ్మోనియా అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఈ టోటల్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ వన్ ఈక్వేషన్ అండ్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం చక్కగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా అమ్మోనియా ఎలా తయారు చేస్తారు అన్నది ఈజీగా ప్రెజెంట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.